especially in Andhra Pradesh. ఇది దురదృష్టవశాత్తు. దాదాపుగా ఈ MSMEని ఆదుకునేందుకు అదే రకంగా స్పిన్నింగ్ వీల్స్ సంబంధించిన కంపెనీస్ని కూడా అడుగుతున్నట్టుంటే ఈరోజు ఈ గొప్ప కార్యక్రమానికి స్వీకరించుకుంటాం. తమకు తాము శ్రమ చేస్తూ మరో 10 మందికి ఉద్యోగాలు సైతం కల్పించే కార్యక్రమాలు ఏదైతే ఎంఎస్ఎంఈలు చేస్తారన్నారో, రాష్ట్రంలో దాదాపుగా 97,423 మంది ఈ దిశగా అడుగులు వేస్తూ తాము చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడమే కాకుండా ఈ 97,423 మంది MSMEలు పెట్టడమే కాకుండా వీరి ద్వారా మరో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తాం. ఇటువంటి సెక్టర్ను ఆదుకోవడము అనంటే, ఇటువంటి వారిని ఆదుకోవడము అనంటే, ఇటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్తే చేస్తుంది అని చెప్పి నమ్మకం కలిగించడం అనంటే, అప్పుడు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ఉత్సాహం చూపడానికి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితులని కూడా పక్కన పెట్టి ప్రజలు ఎటువంటి మభ్యపెట్టడం చేసే కార్యక్రమం జరగకుండా చేయకుండా నిజంగానే పరిశ్రమలు తీసుకొచ్చేదానికి చిత్తశుద్ధితో అడుగులు వేస్తా ఉన్నా ప్రభుత్వం. ఈరోజు పరిశ్రమ వచ్చింది అని అంటే, వస్తానుంది అని అంటే అది కనిపిస్తాం. ఇటువంటి అనుకూలత లేని పరిస్థితుల నుంచి కూడా ఒకవైపున ప్రజలను కాపాడుకోవాలి, డిమాండ్ ఒకవైపున తగ్గకుండా వాళ్ళని ఎంపవర్ చేస్తూ ప్రజలను ఒకవైపున కాపాడుకుంటూ మరోవైపున పరిశ్రమను కూడా నిలబెట్టే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరమైన పరిస్థితి ఇవ్వాలనుకుంటున్నాం. ఈరోజు ఇదే దిశగానే అడుగులు వేస్తూనే ముందుకు పోవడం అనేది జరుగుతుంది. నెగిటివ్ లైఫ్లో చూపించే అద్భుతమైన పరిస్థితులు మన రాష్ట్రంలో. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నా, 1,124 కోట్ల కోట్ల ప్రోత్సాహకాలు అర్హత పొందిన MSMEలకు నేరుగా దాదాపుగా 450 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ